హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. విజయనగరం ఈ పేరు చెప్పగానే మన తెలుగు వాళ్ళ ఛాతి ఆనందంతో ఉప్పొంగుతుంది. అలాంటి ఖ్యాతి విజయనగరం సొంతం. మరి అలాంటి గొప్ప ప్రాంతమైన విజయనగరం గతంలో ఎన్నో అద్భుతమైన రుచులను అందించింది, నేటికి అందిస్తుంది కూడా. అలాంటిదే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే శ్రీలక్ష్మి హోటల్. ఈ హోటల్లో ఫలానాది బాగుంటుంది అని చెప్పడానికి కూడా లేదట. జనరల్గా చాలామంది ఇక్కడ బిర్యానీని ఇష్టపడ్డా, ఇక్కడ వడ్డించే ప్రతిదీ అద్భుతమేనట, నోరు ఊరించేదేనట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఓ పట్టుపడదాం, రండి. ఇదే శ్రీలక్ష్మి హోటల్. చూడడానికి దీని ఎంట్రన్స్ చాలా చిన్నగా కనిపిస్తుంది మనందరికీ కూడా. ఒకసారి మీరు లోపలికి వస్తే మాత్రం మరో ప్రపంచాన్ని చూస్తారు. రండి ఒకసారి వెళ్దాం. శ్రీలక్ష్మి హోటల్ ఎప్పుడు పుట్టింది, అసలు ఎవరు పెట్టారు దీన్ని? దీన్ని మా నాన్నగారు స్థాపించారు సార్, 1964లో. అంతా ఆయన దీని మీద ఫస్ట్ అంతా హోమ్లీ అండి. మా హోటల్ అంతా ఇంట్లో అంత ప్రిపరేషన్ అంతా ఆడ లేడీస్ హోమ్లీ ప్రిపరేషన్, మసాలా లేదు అట్లా. మేము అప్పుడు ఇంకా పుట్టలేదు, 1964లో పెట్టారు. చాలా పేరండి అప్పుడు చెప్తారు కదండి, నాకు తెలియదు ఆ వైభవం. రూపాయి పావుల దగ్గర నుంచి అందరూ వచ్చిన కస్టమర్స్, అప్పటి నుంచి వస్తున్న కస్టమర్స్ చెప్తారండి, బిర్యానీ మీకు అప్పుడు రూపాయి పావుల నుంచి మొప్పవాల వాళ్ళు చెప్తారు. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది రూపాయి పావుల మొప్పవాల అంటే ఇప్పుడు రేట్లకి. ఆ టేస్ట్లో కూడా వాళ్ళే చెప్తారండి. ఇప్పటికీ చూస్తాం ఎంతగా అంటారు. మా నాన్నగారు 2001లో చనిపోయారండి. ఈ రోజుకి వస్తారు చాలామంది కస్టమర్స్, అంటే కస్టమర్స్కి మా ఫాదర్స్కి నువ్వు రిలేషన్, తర్వాత రిలేషన్ బట్టి కూడా టేస్ట్ మారుతుందండి. ఇప్పుడు మామూలుగా మన హోటల్కి వెళ్ళి తినేసేసి డబ్బులు ఇచ్చి వచ్చి అది వేరండి. మా ఫాదర్ ఫేస్ వాల్యూ ఏంటంటే కౌంటర్లో కూర్చుంటే రాజుగారిని చూసి వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ఆయన మరి ఏం చేశారో అంత ఆప్యాయంగా పెట్టడం, ప్రతి కస్టమర్ని అంత కేర్ తీసుకున్నారనమాట. అంత వచ్చి నాకు ఇప్పటికీ ఆ ఫోటో చూసి కొందరు వచ్చి కాలు చెప్పులు ఇప్పేసి దండం పెట్టుకుని వెళ్తారు. నాకేంటి మనకి ఎలా ఉంటుంది, గూస్ బంప్స్ లాగా ఉంటుంది. ఏంటండి ఎంత ఆశ్చర్యం, అప్పుడు మనం డబ్బులు తీసుకున్నాం, మనం భోజనం పెడుతున్నాం, ఆ రిలేషన్ ఏంటి వాళ్ళకి మధ్యలోనే ఆశ్చర్యం అసలు. అప్పుడు మన పేర్లు కూడా పూర్వం అలాగేనండి. ఇప్పుడంటే బాయిలర్ చికెన్లు అవి వచ్చే పూర్వం నుంచి నాటు కోల్డ్ వచ్చానండి. అంతనా జాతరలాగా ఉండింది మరి హోటల్ అది. మరి మేము అప్పుడు చిన్నప్పటి నుంచి చేపలని రొయ్యలని అని మనకి మన మసాలా అది అని మన మన టేస్ట్ అది డిఫరెంట్ సార్. అక్కడ రెసిపీ అది డిఫరెంట్. పాత పద్ధతుల్లోనే వండుతారు, పాత పద్ధతుల్లోనే ప్రిపరేషన్ అంతా పాత పద్ధతుల్లోనే ఉంటుంది. హోమ్లీ అయినా మా తెర వెనకాతలు ఉన్న వాళ్ళు అంతా ఆడాలండి. మన రెసిపీస్ అన్నీ చూసుకునే వాళ్ళు అంతనా ఫాదర్ అందరూ మనం బయట ఉండి అంత నడిపిస్తాం. మార్కెట్లో అన్నీ మనం చూసుకుంటాం. టేస్ట్ అది నిలబడిందంటే ఒక విధంగా చెప్పాలని లేడీస్ కారణం ఉన్నాను. మా మేనత్ గారు ఉన్నారు, మా డాడీఎల్ సిస్టర్, ఒక 20,000 పైన 20,000 పైన ఆవిడే మొత్తం వంటలు అని. చాలామంది ప్రముఖులు కూడా మీ హోటల్కి వచ్చి భోజనం వచ్చారండి. డైరెక్టర్ వంశీ గారు అండి మెయిన్ చెప్పండి. మహర్షి సినిమా నుంచి ఆయనకి బాగా ఇది శ్రవంత్ రవికిషోర్ గారు చెప్పారు ఇలా ఇంట్రడ్యూస్ చేశారు మీ హోటల్ అని చెప్పి. అప్పటి నుంచి ఆయన చెప్తేనే మాకు తెలిసిందండి. నేను నాకు తెలియదు ఆ మహర్షి టైంలో, నేను ఎప్పుడు ఆయన చూడలేదు, మనం చిన్నపిల్లలం కదా. ఆయనే మనకి చెప్పారన్నమాట. తర్వాత రాఘగోపాలరావు గారు అని, కోదండ రామరెడ్డి గారు అని, సినీ ప్రముఖులు. శ్రీలక్ష్మి హోటల్లో మనది మెయిన్లీ నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ ఫేమస్ మన పూర్వం నుంచి నాన్ వెజ్ మొత్తం. ఇది అది బాగుంటుంది అని కదా అన్ని వెరైటీస్ డిఫరెంట్గా ఉంటాయండి. అన్ని ఐటమ్స్కి లవర్స్ ఉన్నారండి. జాయింట్లు అని, కైమా అని, బిర్యానీస్ అని, చికెన్ ఇవన్నీ చాలా దూరం దూరం ప్లేసెస్ కూడా వెళ్తుంటాను. బిర్యానీస్ అవి వెళ్తూ ఉంటాయి బాగా ఫేమస్ అండి. మన కైమా జాయింట్ ఇవన్నీ స్పెషల్ అండి. హోటల్ కూడా చాలా పాతగా అంటే గోడలు కానీ లుక్ చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది. అంటే పాతకాలం హోటల్ ఈ మధ్యకాలంలో అంతా ఏదో ఏసీలు పెద్ద పెద్ద హడావుడి కనిపిస్తుంది. మీ హోటల్కి వస్తే నిజంగా ఒక మంచి హోటల్కి వచ్చారనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అవునండి అవును, చాలా బాగుంది. ఇది పూర్వకాలం మన పొవాడ ఐజరామయ్య గారు అని వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకున్నారండి. మా నాన్నగారు రెంటెడ్ అనమాట, రెంటెడ్ బిల్డింగ్. ఇది కుకింగ్ అండ్ మన కుకింగ్కి కొంచెం ఇది ఉంటుందండి, పాడదు. మన ఆవకాయ అలాగ ఉంటుందా, మన చికెన్ మటన్ ఏదైనా ఫుడ్ తొందరగా పాడవదండి.
మన ఎందుకంటే ప్రిపరేషన్ కూడా కాస్ట్ ఎక్కువ మసాలా సై వాడతాం ఆయిలీ ఆయిల్ ఆయిల్ కంటెంట్ అది వాడతాం కంపల్సరీగా కాబట్టి అది దానికి ఇది ఉంటుందండి మేము చిన్నప్పటి నుంచి అదే పేరుగా అది తినే పేరుగా ఉంది బాగుంది సార్ అలా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ తండ్రులు తాతలు మెయింటైన్ చేయొచ్చు కానీ దాన్ని అలా కంటిన్యూ చేయడం అనేది నిజంగా అది మీ గొప్పతనం చాలా బాగుంది అవలన పైడితలం తల్లి పండగకు వస్తానండి అక్కడ 100 రూపాయలు వేయడం 100 రూపాయలు ఇచ్చి ఇక్కడ బిర్యానీ తిని చేయడం ఆచారం అండి అలా ఇప్పటి నుంచి నడుస్తుంది ఇదండి సాంప్రదాయం పల్లెటూరులో వచ్చినా కూడా ముందు అది తల్లిని దర్శించిన ఇక్కడికి వచ్చి బిర్యానీ తిని అక్కడ 100 వేయడం అక్కడ 100 రూపాయలు భోజనం చేసి అదే సాంప్రదాయం కింద అలా అవుతుంది పేరు రమేష్ వంశీ అండి నేను డాక్టర్ని ఈ హోటల్తో అనుబంధం అంటే ఇది యాక్చువల్లీ మా తాతయ్య గారు అండి నేను 90స్లో ఉండేవాడిని 1991లో అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ఈ హోటల్తో నాకు ఒక రకమైన నాకు అనుబంధం అండి ఎలాంటి అనుబంధం అంటే కాస్త ఇంట్లో దేనికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు దాచుకొని లక్ష్మీ హోటల్కి వచ్చి బిర్యానీ తినాలి తింటే అదొక గొప్పతనం గొప్ప గ్రేట్ అనమాట మర్చిపోజ్ కాలేజీలో మనం ఈ ఫుడ్ తాలూకా టేస్ట్ని ఆస్వాదించి ఎలా ఆస్వాదించి తినేవాళ్ళమో అది చెప్పుకోవడంలోనూ ఏంటంటే ఫ్రెండ్స్ అందరిలోనూ అది గొప్పగా ఉండేది అది ఎంఆర్ కాలేజీలో ఏంటంటే చదువుకోవడం ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అండి ఎక్కడెక్కడ సెటిల్ అయినా ఈ హోటల్తో అనుబంధం ఉన్నవాళ్ళే తప్ప లేని వాళ్ళంటే ఎవరూ లేరు నాకైతే మటన్ ఇష్టం అండి ఇక్కడ మటనే కదండి ఫిష్ అయినా ఏమైనా సరే చాలా బాగుంటుందండి ఇవాళకి కూడా ఏంటంటే ఇక్కడ ఈ మసాలాలు అవి రుబ్బుతారండి చేయించి తినడాని కోసం వచ్చానండి వాళ్ళు మేము ఇక్కడికి వచ్చాను అంటే భోజనం చేయడం కోసం వచ్చాం ఏదో పని మీద వచ్చినా విజయనగరం ఇలాగ వెళ్తున్నాం కదా వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చేద్దాం అని చెప్పేసి భోజనం చేస్తున్నామండి ఇక్కడ శ్రీలక్ష్మి హోటల్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఫేమస్సో అన్ని రకాలు మన ఎదురుగుండా పెట్టేశారు అసలు వాటిని చూస్తుంటేనే అసలు నోరూరుతుంది ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నాను అసలు అసలు ఐటమ్స్ చూస్తుంటేనే ఏంద్రా నాయన ఎన్ని ఉన్నాయని అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా మనం జనరల్గా ఈ బిర్యానీ ఫేమస్ ఆ బిర్యానీ అని ఫేమస్ అని చెప్పడానికి వెళ్ళినప్పుడు జనరల్గా ఒకటే ఐటమ్ కొంచెం అది కూడా సోసోగా లాగిస్తూ ఉంటాం కానీ ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే అబ్బో ఇవన్నీ తినగలమా లేదా అని అనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా మీకోసం చూపించాలని మాత్రం ఫిక్స్ అయ్యాను బిర్యానీలు ఇవన్నీ కలిపి కర్రీస్ ఇవన్నీ కలిపి లెక్క పెడితే మొత్తం 11 రకాల ఐటమ్స్ నా ముందు ఉన్నాయి అసలు ఇంతకీ మర్చిపోయాను అసలు కదా ఈయన ఎవరు అనేది మీకు పరిచయం చేయలేదు కదా నా పక్కన కూర్చున్న ఈయన పేరు జగన్ గారు ఈయన మన సబ్స్క్రైబర్ కూడా ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ సబ్స్క్రైబరు అంతేకాదు ఈ విజయనగరంలో ఎవరైతే మనం ఈ శ్రీలక్ష్మి హోటల్ యజమాని ఉన్నారో ఆయన ఫ్రెండ్ కూడా ఆయన సుదర్శన్ రాజు గారి ఫ్రెండ్ ఇక్కడ ఐటమ్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే లోకల్ ఫుడ్డీ కాబట్టి ఆయన ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది ఆయన మనకి ఇవన్నీ పరిచయం చేస్తే ఎలా ఉంటుంది ఎప్పుడూ నా రివ్యూతోనే మీకు బోర్ కొట్టిస్తూ ఉంటాను కదా సో ఆయన చెప్తూ ఉంటారు నేను తింటూ ఉంటాను నేను తిన్నాక కూడా కొంచెం చెప్తాను అనుకోండి అది మిస్ అవ్వదు సో జగన్ గారు ఏం సార్ ఇన్ని ఐటమ్స్ ముందు పెట్టించేశారు మీరు తినాలి టేస్ట్ చూడాలి మొత్తం అందరికి తెలియాలి మా ఫ్రెండ్ హోటల్ గురించి అని చెప్పేసి మీరు వచ్చారు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ చూడటం అంతా కూడా ఇక్కడ మీకు స్టార్ట్ చేస్తాను మీరు హ్యాపీగా తిని ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి సార్ ఫస్ట్ బగారా రైస్ తో స్టార్ట్ చేద్దామండి ఓకే అండి చికెన్ ఫ్రై ఇది ఇక్కడ ఏది ఫేమస్ అండి ఇది బగారా రైస్ యాక్చువల్గా నేను తింటున్నప్పుడు ఇది కూడా కొంచెం బిర్యానీ ఫ్లేవర్లోనే కనిపిస్తుంది దీంట్లో దీంతోపాటు ఒక ఎగ్ కూడా ఉంటుంది నిజంగానే మీరు తక్కువే చెప్పారు అదిరిపోయింది
ఆ చికెన్ పీస్ అయితే మాత్రం తింటుంటే ఎంత మెత్తగా ఎంత కమ్మగా తగులుతుంది అసలు. చాలండి, ఇంకా మొత్తం కవర్ చేయాలి కదా యాక్చువల్గా, అందుకోసమే. దీంతో పాటు మీరు మటన్ టేస్ట్ చూడండి సార్, కొంచెమే పెడతానండి. బగారా రైస్ అన్నాం, అదిరిపోయింది. నెక్స్ట్ కేమా బిర్యానీ విత్ మటన్ కర్రీ. ఒట్టి కేమా బిర్యానీ తినేసినా కూడా చాలా బాగుంటుంది, ఆ స్మెల్ కూడా అబ్బా భలే వస్తుంది అసలు. మటను చాలా చోట్ల తింటాను నేను, చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ తింటుంటే మాత్రం చాలా స్మూత్గా సాఫ్ట్గా తిని కొద్ది తినాలనిపిస్తుంది. అంటే మా ఫ్రెండ్ చెప్తాడు సార్, జనరల్గా అన్ని హోటల్స్లో 1 అవర్ కుకింగ్ టైం అయితే ఇక్కడ 3 to 4 hours అండి అబ్బా మటన్ కుక్ చేసే టైం ఏదైతే ఉందో 3 to 4 hours. అదే దానివల్ల మీకు ఆ ఫీల్ ఉంటుంది, కలుగుతుంది ఆ ఫీల్ ఒరిజినల్గా నేను అనుభవిస్తున్నాను. ఆ మటన్ కేమా తింటుండే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తుండే అసలు అంతే, అది నేను ఎంత చెప్పినా తక్కువే. ఇది ఎక్స్క్లూజివ్ లక్ష్మీ హోటల్లో తయారు చేసే బిర్యానీ అండి, స్పెషల్ బిర్యానీ. అంటే ఆ ఫ్లేవర్ తోటి ఆ టేస్ట్ తోటి మీకు దొరకదు సార్ ఎక్కడ కూడా. అంటే అది రెసిపీ సీక్రెట్ అన్నమాట దాన్ని, మీకు ఎనీవేర్ యు గో అది మీకు దొరకదు. అది కూడా చూడండి, అంటే హోటల్ పెట్టినప్పటి నుంచి ఇది వాళ్ళు ఫేమస్ అండి. అది ఓకే, స్పెషల్ శ్రీలక్ష్మి. అంటే అదే శ్రీలక్ష్మి హోటల్ అనగానే అక్కడ బిర్యానీ ఎదిరిపోద్దనే నాకు ఇక్కడ విజయనగరంలోనే చాలా మంది చెప్పారు. ఇది కైమా సార్, ఇది కొంచెం కైమా టేస్ట్ చూడండి. అందులో నల్లి కూడా పెడతారు చూడండి. దీన్ని చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి ఎక్కువగా, దీనికోసం కొట్టుకునేవాళ్ళు ఇంట్లో. అద్భుతం సార్, అందుకే మేబీ శ్రీలక్ష్మి హోటల్కి ఇంత పేరు వచ్చిందంటే దానికి విపరీతమైన ఫ్యాన్స్ అండి ఇక్కడ. అసలు వదలలేవండి ఇంకా, నిజంగా ఒక్కసారి తింటే వదలలేము అంతే. ఏం సార్ ఇంత సీక్రెట్ ఏంటి, మీ ఫ్రెండ్ ఏమని చెప్పారు ఎప్పుడన్నా? సీక్రెట్ అని అంటే అది పూర్వం నుంచి వస్తుంది సార్, ట్రెడిషనల్ అనమాట అండి. ఎన్ని వచ్చినప్పుడు చైనీస్ రానివ్వండి, ఎన్ని రానివ్వండి, వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ ప్యాటర్న్లో అలాగే ఉన్నారు. హోటల్ ప్రిన్సెస్ ఏంటి, కుకింగ్ స్టైల్ ఏంటి, ఏదైనా అదే సిస్టమ్లో వెళ్తున్నారు. తరతరాలుగా వాళ్ళ నాన్నగారి స్టైల్ నుంచి అబౌవ్ 50 ఇయర్స్ అండి. ఈ బిర్యానీ ఎలా ఉంది సార్? ఇంకా ఈ బిర్యానీ గురించి చెప్పేదేమో సార్, ఆ రెండు సూపరు. ఇంకా దీనికి ఇంకా పెద్ద పదం ఏదన్నా వాడలేమో బహుశా, నేను అద్భుతం అమోఘం ఇలాంటి పదాలన్నీ వాడేశాను. జాయింట్ ఆ జాయింట్ చూడండి, అల్టిమేట్ అనమాట ఇక్కడ. దీనికి విపరీతమైన ఫ్యాన్స్ జాయింట్. అయ్యో అంత పెద్దది ఉందా? పర్వాలేదు తినండి సార్, ఒక రోజు నైట్ తినద్దు ఇంక ఇవాళ. నైట్ కాదు, రెండు రోజులు తినేటట్టు లేదు అసలు. దీని జాయింట్ అంటారా సార్? అంతకుమించి పెద్దది అంటారా దీన్ని? జాయింట్ అంటే ఇంత, ఇగో ఇక్కడ వరకే జాయింట్, ఈ ముక్క కూడా యాడ్ అయ్యి ఉంది. దీని జాయింట్ అని ఎలాగంటారు, ఇంక జాయింట్కి ఇంకో జాయింట్లో ఉంది. డబల్ జాయింట్ అనుకోండి. బాబా బాబా, ఇది ఇదంతా తినాలంటే అయిపోతాం. ఎంత లేయర్ లేయర్ కింద వస్తుందండి ఇది. బా లేయర్లు చూసారా, ఎంత లేయర్ చాలా నీట్గా. అంటే ఇలా రావాలంటే అది కుక్ అయ్యే స్టైల్లో ఉంటుంది. ఆ కుకింగ్లో ఎక్కువసేపు ఉడికితే తప్ప ఇంత లేయర్లుగా రాదు. ఈ లేయర్లు వచ్చిందంటే ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదు. మీకు ఈ లేయర్ చూపించే అర్థమైపోద్ది దీని ఎంత టేస్ట్ ఉంటుందో. బాబా ఇక్కడ ఒకటే అని ఫేమస్ అని చెప్పలేమండి, అన్నీ అద్భుతమే. ఈ జీడిపప్పులు ఈ లేయరు కలిపి కొడుతుంటే అబ్బా బాబా. నిమ్మకాయ ఉల్లిపాయ ఏమంటారా? ఇంకొంచెం ఇంకొంచెం పిండేరు అనుకోండి అందులోకి. కొంచెం ఏ బిర్యానీ చూసారా? ఇంకా నాకు తెలియకుండానే లాగింగ్ చేస్తున్నా.
మీరేం తినలేదు? నేను తిన్నాను సార్. నన్ను జాగ్రత్తగా తినిపించాలి. మీరు ఏంటంటే ఇక్కడ మాకు మీరు వచ్చి అన్ని చేసి ప్రపంచం అందరికి చూపిస్తున్నారు మీరు. అవును, మీ కడుపు నింపుగా పెట్టి పంపించాలి. మేము కడుపు నింపుగా మొత్తం ఇంకా మొత్తం ఇక్కడ దాకా నింపేసినట్టున్నారు. వెహికల్ దాకా తిన్నారంటారు. వెహికల్ దానికి నెత్తి దాకా తిన్నట్టు. ఏంటంటే ఈస్ట్ గోదావరి అటు సైడ్ అతిథి దేవో భవ అని మర్యాదలు చేస్తారు. ఇక్కడ అలాగే జరుగుతుంది సార్. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉత్తరాంధ్రలో ఫుడ్ బాగోదని నేను విన్నాను, కానీ అది అబద్ధం. అసలు ఎవరు నమ్మకండి ఉత్తరాంధ్రలో. అందులోకి విజయనగరంలో అయితే మాత్రం ఇంకా మిగతా ఉత్తరాంధ్ర టూర్ ఖచ్చితంగా చేద్దాం మనం. విజయనగరంలో ఈ శ్రీలక్ష్మి హోటల్లో ఇంకా ఉన్నాయండి బాబు. ఇంకా చెప్పడానికి కూడా మాటలు కూడా సరిపోవు. ఆ రేంజ్లో ఉంది ఇక్కడ టేస్ట్. ఖచ్చితంగా ఎవరైనా సరే విజయనగరం వస్తే విజయనగరంలో త్రీ ల్యాంప్స్ లైట్ జంక్షన్ ఉంటుంది. అక్కడే పైడి తల్లమ్మ వారి ఆలయం కూడా చాలా పవర్ఫుల్ గాడు. ఇక్కడ విజయనగరం వాళ్ళందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆ అమ్మవారి ఆలయానికి అతి సమీపంలో త్రీ ల్యాంప్స్ జంక్షన్ పక్కనే కనపడడానికి చాలా చిన్నగా ఉంటుంది. బయట నుంచి చూస్తే ఇంత ఎంత డోర్ ఉంటుంది. నేను వెతుక్కోవడానికి కూడా చాలా కష్టపడ్డాను. కాకపోతే కష్టపడ్డం మీన్స్ ఇక్కడేనైనా అందరూ చెప్తున్నారు, కానీ ఎక్కడ రాక అనిపించట్లేదని వెతుకుతున్నాం. తీరా చూస్తే ఒక బోర్డు శ్రీలక్ష్మి హోటల్ అని ఉంది. లోపలికి వస్తుంది. లోపల మాత్రం పెద్ద సంస్థానం. అసలు ఆ సంస్థానం ఎలా ఉందంటే విజయనగరం రాజుగారి కోట అని చెప్తారు కదా, ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ గోడలు, ఆ పాత పద్ధతుల్లో ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, ఆ కుకింగ్ సెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. ఏంటంటే కుకింగ్ సెక్షన్లో ఉందండి ఆ కట్టెల పొయ్యిలు. వాళ్ళు వండుతున్న తీరు చూస్తే అసలు నలభైమ పాకం అంటారు కదా, ఆ రేంజ్లో వండుతున్నారు అక్కడ. అక్కడ పాత్రల దగ్గర నుంచి పొయ్యిల దగ్గర నుంచి అన్నీ అలాగే ఉన్నాయి. అసలు అప్పట్లో ఏదైతే పొయ్యిలు వాడారో, అప్పట్లో ఏవైతే పాత్రలు వాడారో అవే పాత్రలు అవే పొయ్యిలు అదే టేస్ట్. టేస్ట్ కూడా అస్సలేం మారలేదు అని నేను చెప్పడం కాదు. నేనంటే మరి నువ్వు అప్పుడు తిన్నావా అని అనుకోవచ్చు. కాదు, నేను చెప్పడం కాదు, చిన్నపిల్లలు అప్పుడు తిన్నామని చెప్పి ఇప్పుడు వచ్చి మళ్ళీ తింటున్నాం అని చెప్పి ఏదో పన్నెండు వచ్చి తిన్నాం అని చెప్పి కస్టమర్లు కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నారని కాదు, కానీ ఇప్పుడు నేను తింటుంటే ఈ టేస్ట్ ఆ రోజు నుంచి ఇక్కడ ఉందంటే నిజంగా అసలు అద్భుతం అండి. ఒకదాన్ని మించింది ఒకటి, అన్నీ కూడా అద్భుతమే ఉన్నాయి. ఇంత అద్భుతాన్ని నిజంగా నాకు మీరు కానీ మీ ఫ్రెండ్ కానీ రుచి చూపించినందుకు నిజంగా ధన్యుణ్ణి. చాలామంది ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను విజయనగరం వస్తే మాత్రం. విజయనగరం వాళ్ళకి అయితే దీని గురించి నేనైతే చెప్పిన అవసరం లేదు, వాళ్ళకే తెలుసు నువ్వేంద్రబాబు మాకు చెప్పేది అంటారు. వేరే ప్రాంతాల వారికి మాత్రం చెప్తున్నాను నేను, విజయనగరంలో శ్రీలక్ష్మి హోటల్లో ఐటమ్స్ అద్భుతం అండి బాబు. మామూలుగా ఇంకా ఉంది నా ఫుడ్ ప్రయాణం ఇక్కడ కొనసాగుతూనే ఉంది. మీకు ఎక్కువ బోర్ కొట్టేస్తానేమో అని చెప్పి కొంచెం ముగింపు దశకు వచ్చాను తప్ప, ఆ కెమెరా ఆఫ్ అయిన తర్వాత అయినా సరే నన్ను ఫిష్ రసం పెరుగు అన్నీ ఉన్నాయి కదండి, వదిలేరు ఈ జగన్ గారు. అసలు అందరూ రావాలి సార్, అందరికీ అంటే అందరికీ ఫుడ్ ఇష్టం ఉంటుందండి. కానీ ఇక్కడ ఉంటుంది వెరైటీ అని చాలా మంది తెలియదు సార్. అవును, అందరికీ తెలియాలి. ఫుడ్ లవర్స్ అయితే వచ్చి తినాలి. ఇప్పుడు నేను మీకు మీ దాంట్లో సబ్స్క్రైబర్ని మీ ఛానల్కి. నేను అందులో చాలా చూసి మీకు ఫోన్ చేశాను. వెంటనే మీరు రెస్పాండ్ అయ్యారు. మీరు పెట్టే ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడెక్కడో ఎక్కడెక్కడికి వెళ్ళి మీరు షూట్ చేస్తున్నారు, చాలా సరదా అనిపించింది. లక్షల్లో ఉన్నారు వ్యూవర్స్ ఉన్నారు, నేను చూశానండి. దాని మీద మీకు కాంటాక్ట్ చేశాను, మీరు రియాక్ట్ అయ్యారు, వచ్చారు, తీసారు, ప్రపంచానికి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాలి, మన జగన్ గారు చెప్పినట్టుగా ఆయన మనల్ని కాంటాక్ట్ అయ్యారు. మనం ఆయన మంచి రుచులు చూపించారు. అలాగే మీ ప్రాంతాల్లో కూడా మంచి మంచి ఫుడ్స్ ఏదైనా ఉంటాయి. అంటే జనరల్గా ఫేమస్ హోటల్స్ అంటే పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ అనుకుంటారు, అదేం కాదండి. ఇలా పురాతన కాలం నుంచి, పూర్వకాలం నుంచి, మా తాతలు తండ్రుల కాలం నుంచి ఉన్న హోటల్స్లో ఆ టేస్ట్ ఉంటుంది చూడండి. అందులో ఏదో మమకారం కలుపుతారండి, నిజంగా మామూలు కారం కాదు, మమకారమే. అందులో మరి అప్పటి నుంచి ఉన్న టేస్ట్ అంటే అప్పటి పద్ధతులు ఫాలో అవడం వల్ల తెలియదు, అప్పటి నుంచి మరి ఆ విలువలు ఏమైనా కొంత పాటిస్తారో తెలియదు. కానీ ఇప్పుడున్న రెస్టారెంట్స్లో, ఇప్పుడున్న ఫుడ్లో ఏదో వచ్చి వెళ్ళామా తిన్నామా డబ్బులు కట్టామా వచ్చామా అన్నట్టే ఉంటుంది తప్ప, ఇలాంటి పాత హోటల్స్లో ఉండే టేస్ట్ మాత్రం అద్భుతం అండి. అలాంటి పాత హోటల్స్ అన్నీ పరిచయం చేయాలని నేను ఒక సంకల్పంగా పెట్టుకున్నాను. దానికి మీరందరూ కూడా హెల్ప్ చేస్తారనుకున్నాను. మీకు తెలిసిన మంచి మంచి ఇలాంటి పాతకాలం హోటల్స్ కానీ, ఏదైనా మంచి టేస్ట్ ఉన్న హోటల్స్ కానీ, ఏవైనా సరే అక్కడ ఫుడ్ బాగుంటుంది అంటే చాలు, నాకు చెప్పండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది శ్రీలక్ష్మి హోటల్ కదా, ఇలాంటి మరిన్ని రుచుల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.